ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో గురించి చెప్పే ముందు నేను ఒక 2 పాయింట్స్ క్లియర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్లీ అవి నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను, సారీ ఫర్ దట్. అందుకే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, నేను ఎవ్రీ వెడ్నెస్డే వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పాను కదా, ఆ వెడ్నెస్డే కూడా యుఎస్ఏ టైం ప్రకారం వెడ్నెస్డే నైట్ పోస్ట్ చేస్తానండి. అంటే వెడ్నెస్డే నైట్ అంటే ఇండియాలో థర్స్డే అయిపోతుంది. అంటే నేను లాస్ట్ వీక్ వెడ్నెస్డే పోస్ట్ చేస్తాను అన్నాను కదా, సో ఇండియాలో ఉండే వాళ్ళంతా కూడా నా వీడియోస్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళు అనుకోవచ్చు వెడ్నెస్డే వీడియో రాలేదు అని. మీకు థర్స్డే అవుతుందండి ఇండియాలో ఉండే వాళ్ళకి. యుఎస్ఏలో ఉండే వాళ్ళందరికీ వెడ్నెస్డే నైట్ నేను వీడియో పెడతాను. ఇది ఫస్ట్ పాయింట్, నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎవ్రీ వీక్ ఒకటే వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పాను కదా, సో నా ఫ్రెండ్ అడిగారు, తర్వాత ఇంకా ఎవరు తెలిసిన వాళ్ళు కూడా నన్ను చాలా మంది అడిగారు, అంటే పర్సనల్ మెసేజెస్ అలా చేసి అడిగారు తెలిసిన వాళ్ళు, అదేంటి వీక్లీ ఒకటే నా వీడియో అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ ఇది కంప్లీట్ గా కాదండి, కొన్ని రోజులు, అది కూడా ఈ డిసెంబర్ ఎండింగ్ వరకే నేను వీక్లీ ఒకటే వీడియో పోస్ట్ చేస్తాను. మళ్ళీ జనవరి నుంచి బ్యాక్ టు రొటీన్, వీక్లీ 3 వీడియోస్ వస్తాయి మీకు. ఎందుకు అంటే నేను ఫెస్టివ్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి దివాళీ వరకు నేను డిఐవైస్ చేస్తూనే ఉన్నాను. సో అసలు రెస్ట్ లేదు. డిఐవైస్ ఏంటంటే చాలా టైం కన్స్యూమింగ్ అండి. ఒక డిఐవై దగ్గర కూర్చుంటే డెఫినెట్ గా చాలా సేపు పట్టేస్తుంది. సో అంతసేపు కూర్చుని చేయడం వల్ల కొద్దిగా టైర్డ్గా అట్లా అనిపించింది. అందుకనే ఇప్పుడు దివాళీ వరకు అయిపోయింది కదా, ఫెస్టివల్స్ అయిపోయినాయి, ఇంకా మళ్ళీ సంక్రాంతికే కదా. సో సంక్రాంతి జస్ట్ నార్మల్ గానే ఉంటుంది, ముగ్గులు అవి పెట్టుకుంటూ ఉంటాం అంతే. ఇక్కడ బయట ఎక్కడ పెట్టడానికి ఉండదు, ఇంట్లోనే పెట్టుకోవాలి. మీరు నాది లాస్ట్ ఇయర్ సంక్రాంతి వ్లాగ్ చూడొచ్చు, మీకు తెలుస్తుంది. సో కొద్దిగా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి నేను ఈ మంత్ అంతా కూడా వీక్లీ ఒకటే వీడియో పోస్ట్ చేస్తాను. మళ్ళీ జనవరి నుంచి కొత్త సంవత్సరంలో మనం కొత్తగా మళ్ళీ బ్యాక్ టు రొటీన్, మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ అలాగే చాలా నాకు ఎక్కువ రెస్పాన్స్ ఏమొస్తుందంటే వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు, అండ్ హోమ్ టూర్ చేయమని అడిగారు ఒకళ్ళు, రాజ్యలక్ష్మి గారు. 2 టైమ్స్ అడిగారు పాపం తను. నేను డెఫినెట్ గా చేస్తానండి హోమ్ టూర్. చెప్పాను కదా, నేను దివాళీ వరకు కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ చేసి అటు మార్చి ఇటు మార్చి మొక్కలు ఇంట్లోకి తీసి, సో ఇదంతా అయిపోయింది. మొక్కలన్నీ ఏమి కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే ఇదైపోయినాయి, ఉండలేదు ఈ వింటర్ కి. సో అందుకే ఇంకా ఏమి ఇంట్లో లేవు, ఇంట్లో ఏవైతే మొక్కలు ఉన్నాయో అవే ఉన్నాయి. నేను డెఫినెట్ గా హోమ్ టూర్ వీడియో చేస్తానండి. చెప్పాను కదా, ఈ మంత్ అయిపోతే ఇంకా జనవరి నుంచి మనకి అదే పని, ఎవ్రీ వీక్ 3 వీడియోస్ డెఫినెట్ గా ఉంటాయి. వ్లాగ్స్ కూడా నేను ట్రై చేస్తాను. ఎక్కడికి వెళ్ళాం కదా, సో ఇంట్లోనే 4 గోడల మధ్యనే కూర్చుని అవే సేమ్ అంట్లు, తర్వాత అదే సేమ్ కుకింగ్, మీకు కూడా బోర్ కొడుతుంది. అందుకనే నేను వ్లాగ్స్ తగ్గించి వీడియోలు డిఐవైస్ ఎక్కువ చేస్తున్నాను. బట్ ట్రై చేస్తాను మీకు ఇంట్రెస్టింగ్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను 100% ఎఫర్ట్ పెడతాను. సో అది సెకండ్ పాయింట్, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు నేను మీ అందరికీ డిఐవై వాల్ హ్యాంగింగ్గా చూపించబోతున్నాను. ఇది యాక్చువల్లీ నేను రీసైక్లింగ్ చేశానండి. మనకి టీలైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి కొన్ని నెలల నుంచి మేము పెడుతూ ఉంటామని చెప్పాను కదా, కొన్ని నెలల నుంచి అవి అయిపోయిన తర్వాత పడేయకుండా దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి, మా హస్బెండ్కి కనిపించకుండా జాగ్రత్తగా లోపల ఎక్కడో పెట్టి, ఈరోజు నేను వాటితో ఒక వాల్ హ్యాంగింగ్ చేసి చూపించబోతున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి ఏంటంటే మేము ఈవినింగ్ లేకపోతే ఫెస్టివల్స్లో అప్పుడు వెలిగిస్తూ ఉండేవాళ్ళం. అవన్నీ కూడా నేను చాలా నెలల నుంచి దాచాను పడేయకుండా ఏదైనా డిఐవై చేద్దామని చెప్పేసి. సో ఇంకా ఇప్పుడు దీనికి నేను గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్ చేస్తున్నాను. అంటే కలర్ మీ ఇష్టం, మీకు కలర్ఫుల్గా కావాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేయచ్చు. బట్ నేనేంటంటే మొత్తం ఒకటే కలర్ చూస్ చేసుకున్నాను, అందుకనే నేను గోల్డ్ కలర్ చేస్తున్నాను.
పెయింట్ చేసేసానండి. యాక్చువల్లీ ఏమైందంటే నేను హాఫ్ చేసిన తర్వాత నాది స్ప్రే పెయింట్ అయిపోయింది, నేను చూసుకోలేదు, ఇంకొకటి లేదు. అందుకని నేను ఏం చేశానంటే నా దగ్గర గోల్డ్ కలర్ మెటాలిక్ పెయింట్ ఉంటుంది కదా, నార్మల్ అక్రిలిక్ పెయింట్ ఇది. సో ఇది నేను మొత్తం అన్నిటికీ మళ్ళీ చేశాను, ఎందుకంటే కొద్దిగా కలర్ డిఫరెన్స్ ఉంది ఆ గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్కి దీనికి. అందుకనే మొత్తం అన్నీ మళ్ళీ ఈ మెటాలిక్ పెయింట్తో నేను పైన కోటింగ్ వేశాను, సెకండ్ కోటింగ్ లాగా. సో ఇప్పుడు అన్నీ ఒకే కలర్లో కనిపిస్తున్నాయి, నీట్గా ఉంది. ఇప్పుడు ఇంకా ఇప్పుడు దీనికి డిఐవై స్టార్ట్ చేద్దాము. సో దానికోసం ఇలా హాఫ్ పర్ల్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు, లేదంటే ఇట్లా క్రాఫ్ట్ మిర్రర్స్ ఉంటాయి రౌండ్వి, అవైనా తీసుకుని స్టిక్ చేయొచ్చు. నేను ఆల్రెడీ మిర్రర్ వర్క్ చాలా చేశాను, లిప్ అన్ ఆర్ట్ చేశాను కదా. సో ఇప్పుడు నేను మిర్రర్స్ పెట్టట్లేదు. ఈ హాఫ్ పర్ల్స్ నేను లాస్ట్ టైం డాలర్ ట్రీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, అవే నేను ఇప్పుడు స్టిక్ చేస్తున్నాను. ఇవి యాక్చువల్లీ ఇంకా గమ్ పెట్టి స్టిక్ చేయగలేదండి, ఇది ఆల్రెడీ స్టిక్కర్ టైప్లోనే ఉంటుంది. జస్ట్ తీసి మనం అడెసివ్ స్టిక్కర్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే జస్ట్ సెంటర్లో నేను స్టిక్ చేసేస్తున్నాను. మీకు ఇంకా చుట్టూ కావాలంటే చిన్న చిన్న స్టోన్స్ పెట్టుకోవచ్చు, బట్ నేను ఇంకా అలా సింపుల్గా వదిలేస్తున్నాను ఆ హాఫ్ పర్ల్ పెట్టి. మీకు ఈ పర్ల్స్ వద్దు అంటే మీరు ఏమైనా స్టోన్స్ లాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే మిర్రర్స్ చూపించాను కదా అవైనా పెట్టుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాక్చువల్లీ డైమండ్ షేప్లో పెడతాము ఆ ఎంటీ క్యాండిల్స్ అన్నీ కూడా, అంటే వాల్కి హ్యాంగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికోసం ఒక కార్టన్ తీసుకుని డైమండ్ షేప్లో కట్ చేశాను. కట్ చేసి దీని మీద అవన్నీ కూడా స్టిక్ చేయాలి. దానికంటే ముందు ఫస్ట్ మనం ఎంటీ క్యాండిల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒకదానికొకటి స్టిక్ చేయాలి డైమండ్ షేప్లో వచ్చే వరకు. నేను దీని మీద పెట్టే స్టిక్ చేస్తున్నాను సో దట్ కరెక్ట్గా ఈవెన్గా వస్తుంది అని చెప్పేసి. ఇవన్నీ స్టిక్ చేసిన తర్వాత లాస్ట్లో మొత్తం మనం చేసిన షేప్ ఉంది కదా డైమండ్ షేప్, సో దాన్ని దీని మీద స్టిక్ చేయాలి. నేను గ్లూ గన్ హెల్ప్తో స్టిక్ చేస్తున్నాను, మీ దగ్గర ఏ గ్లూ అవైలబుల్గా ఉంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ అయితే నార్మల్ గ్లూ కన్నా కూడా ఈ గ్లూ గన్ అయితే ఇంకా అంటే త్వరగా స్టిక్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ గ్లూ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఇట్లా మొత్తం అన్నీ కూడా స్టిక్ చేసేసాను డైమండ్ షేప్లో. ఇప్పుడు నేను ఫోర్ సైడ్స్ ఫస్ట్ మధ్యలో నేను స్టిక్ చేసేస్తున్నాను దాని మీద. ఆ తర్వాత ఎక్కడెక్కడ పెట్టాలి అంటే స్టిక్ అయిందా లేదా సరిగా అనేది మళ్ళీ చూసి ఎక్కడ గ్లూ కావాలో అక్కడ పెడతాను. సో ఆ డైమండ్ షేప్ని దాని మీద స్టిక్ చేసేసాను కార్టన్ మీద. ఇప్పుడు ఫోర్ సైడ్స్ ఎక్సెస్ ఉంది కదా కొద్దిగా ఆ కార్టన్, అది నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసేస్తున్నానండి. సో దట్ మనం వాల్ మీద పెట్టినా కూడా మనకి ఈవెన్గా కరెక్ట్గా ఉంటుంది, అంటే వెల్త్ లేకుండా ఉంటుంది, ఖాళీగా ఉన్నట్టు అట్లా అనిపించదు. సో అందుకే నేను ఫోర్ సైడ్స్ కట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు దీన్ని మనం వాల్కి హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయింది. బట్ వాల్కి హ్యాంగ్ చేయాలంటే మనకి థ్రెడ్ కానీ లేకపోతే డబుల్ సైడెడ్ టేప్ కానీ ఉండాలి కదా, అంటే పెట్టి స్టిక్ చేయాలి వాల్కి. సో నేను జస్ట్ యాన్ ఉంటుంది కదా అది ఒక చిన్న పీస్ తీసుకుని దాన్ని గ్లూ గన్తో స్టిక్ చేసి దాని మీద ఒక వైట్ పేపర్ సెక్యూర్ కింద పెడుతున్నాను. ఏంటంటే మనం వాల్కి పెట్టినప్పుడు పుష్పిన్ పెట్టి పెడితే అది అంటే ఆ థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది, అందుకని నేను పేపర్ కూడా పెట్టి సెక్యూర్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు డబుల్ సైడెడ్ టేప్ పెట్టుకోవచ్చు, లేదు అంటే మీకు చిన్న చిన్న నెయిల్స్ కానీ లేకపోతే నేను 3M కమాండ్ స్ట్రిప్స్ చూపించాను కదా, సో అవి కూడా మీరు పెట్టుకుని హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనైతే పుష్పిన్ పెట్టి హ్యాంగ్ చేస్తున్నానండి. సో చూసారు కదా ఈ సింపుల్ డిఐవై వాల్ హ్యాంగింగ్, అది రీసైక్లింగ్ చేసాం మనం క్యాండిల్స్తో. సో వాల్కి పెట్టిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. Hey guys,
సో చూసారు కదా ఈ సింపుల్ డిఐవై వాల్ హ్యాంగింగ్ మనం టీ లైట్ క్యాండిల్స్ ని రీసైక్లింగ్ చేసి ఎలా చేసుకోవచ్చో చూపించాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఇలా టీ లైట్ క్యాండిల్స్ ఉంటే పడేయకండి, జాగ్రత్తగా లోపల దాచిపెట్టండి. ఎందుకంటే హస్బెండ్స్ చూస్తే వాళ్ళు ఏంటి చెత్త అని పడేస్తారు. సో జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఇట్లాగా డిఐవై హోమ్ డెకర్ లాగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరందరూ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఈ బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ ని. చాలా సింపుల్ అండ్ అసలు కష్టమే పడక్కర్లేదు దీనికి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మెయిన్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అక్కడ ఇక్కడ సజెషన్స్ లో కాకుండా మీరే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, అది మీకే నోటిఫికేషన్ వస్తుంది కదా నేను వీడియో పెట్టినప్పుడల్లా. సో ఈజీగా హ్యాపీగా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మన వీడియోస్ అన్ని టకటకా చూసేయచ్చు. అండ్ మనకి ప్లేలిస్ట్ ఉంది కదా, ఆ ప్లేలిస్ట్ లో నేను దేనికి దానికి మొత్తం ఫోల్డర్ క్రియేట్ చేశాను. డిఐవైస్ అన్ని ఇప్పటి వరకు నేను చేసిన డిఐవైస్ అన్ని ఒక దాంట్లో ఉంటాయి, హోమ్ డెకర్ అన్ని ఒక దాంట్లో ఉంటాయి, ఫెస్టివల్ బ్లాగ్స్ అలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను. ప్లేలిస్ట్ కి వెళ్ళి మీకు నచ్చిన ఫోల్డర్ ఓపెన్ చేసి చక్కగా హ్యాపీగా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోండి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే డెఫినెట్ గా మన ఛానల్ చూడాల్సిందే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే కనుక ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోస్ చేస్తే మీకు తెలుస్తుంది ఏమైనా కొత్త వీడియోస్, అలాగే మీకు ఏమైనా డిఐవైస్ చూస్తున్నారా, డెఫినెట్ గా మన ఛానల్ ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుస్తుంది. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అది క్లిక్ చేస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్ని. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వెడ్నెస్డే. అంటిల్ దెన్ బై బై.